తెలంగాణలో అసెంబ్లీ పోరు ముగియగానే అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని స్థానాల్లో గెలుపుపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అలాంటి వాటిలో చేవెళ్ళ ఒకటి. తెలంగాణ ప్రజలు, ఏపీ సెటిలర్స్ సైతం ఎక్కువగా ఉన్న చేవెళ్ళలో ఈసారి ఆసక్తికర సమరం సాగుతున్నట్టు స్పష్టమవుతుంది. ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. రెండు వేల 2014 కొండ విశ్వేశ్వర రెడ్డి, 2019 ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. ఇక మరోసారి రంజిత్ రెడ్డినే గులాబీ పార్టీ బరిలో దింపనుంది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొండ విశ్వేశ్వర రెడ్డి కమలం తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరపున ఆయన పార్లమెంట్ బరిలో నిలవనున్నారు. కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికల్లోకి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోనున్నారు. ఇప్పటికే రేవంత్ బలమైన అభ్యర్థిని బరిలో దింపడానికి ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఎన్ఆర్ఐ అయిన అనిల్ కుమార్ పేరును కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం సాగుతుంది. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో చేవెళ్ళ అసెంబ్లీతో పాటు మహేశ్వరం, రాజేంద్రనగర్, షేలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నాయి. ఇందులో చేవెళ్ళ వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్, కాగా మిగిలినవి జనరల్. ఈ 7 స్థానాలకు గాను మహేశ్వరం, రాజేంద్రనగర్, షేలింగంపల్లి, చేవెళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్ లో గులాబీ ఎమ్మెల్యేలు ఉండగా పరిగి, తాండూరు, వికారాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయానికి అన్ని చోట్ల గులాబీ ఎమ్మెల్యేలే ఉండగా ఈసారి 3 చోట్ల కాంగ్రెస్ పాగా వేసింది. ఇది సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి ఇబ్బందిగా మారనుంది. వాస్తవానికి చేవెళ్ళ కాంగ్రెస్ కి పట్టున స్థానం. కాంగ్రెస్ దిగ్గజ రాజకీయ నాయకులు ప్రతినిత్యం వహించిన నియోజకవర్గం. అయితే గత 2 ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల్లో ఇతర కారణాల వలన బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఈసారి ఇక్కడ గులాబీ గెలుపు అంత ఈజీ కాదని చెప్పవచ్చు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మొత్తం 26 లక్షలకి పైగా ఓటర్లు ఉన్నాయి. 2014 టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండ విశ్వేశ్వర రెడ్డి ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు. తెలంగాణ పౌల్ట్రీ బ్రీటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేపరవేత్తగా ఉన్న రంజిత్ రెడ్డి గత ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ బరిలో దింపింది. మరోసారి అతనికే అందరికంటే ముందే ఛాన్స్ ఇచ్చింది. బలమైన పార్టీ యంత్రాంగం గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ ఉండడం కలిసి వస్తుందని బీఆర్ఎస్ నమ్ముతుంది. అయితే 5 ఏళ్లైనా క్షేత్రస్థాయిలో నాయకులతో కలవకపోవడం పార్టీ ఎమ్మెల్యేలపైన పూర్తిగా ఆధారపడాల్సి రావడం ఆయనకు మైనస్ కావచ్చు. అంతేకాక ఈసారి లోక్సభ పరిధిలో కాంగ్రెస్ బలం పెరిగింది. 3 అసెంబ్లీ స్థానాల్లో హస్తం బాగా వేసింది. అలాగే రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్ కి మరింత బలం అందిస్తుంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి పోటీ చేయడం ఆ పార్టీకి కలిసి వస్తుంది. అంతేకాక కుటుంబ నేపథ్యం, ఆర్థిక వనరులు కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. కార్పొరేట్ తరహాలో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే సత్తా ఉంది. గతంలో ఎంపిక చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, లోక్సభ ఎన్నికల జాతీయ వాదం, జాతీయ పరిణామాలు ఆధారంగా జరగడం వంటివి బీజేపీకి కలిసి వస్తాయి. అయితే శాసనసభ ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేక ఫలితాలు, నియోజకవర్గంలో పార్టీకి ఎమ్మెల్యేలకు లేకపోవడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఢీకొట్టగల స్థాయిలో యంత్రాంగం లేకపోవడం మైనస్ కావచ్చు. అయితే కేంద్ర పథకాలు, ప్రధాన మోదీ ప్రభావం, అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ స్థానంపై దృష్టి కేంద్రీకరించడం వంటివి కలిసి రావచ్చు అని చెప్పవచ్చు. శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం మరీ బలహీనంగా ఉండడం బీజేపీకి మైనస్ లాగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఏకంగా 3 స్థానాలని గులాబీ నుంచి హస్తగతం చేసుకోవడం, అలాగే రేవంత్ స్పెషల్ ఫోకస్ చేయడం, అధిష్టానం కూడా తెలంగాణ నుంచి సుమారు 15 స్థానాలను గెలవాలని భావించడం, ఇవన్నీ కాంగ్రెస్ కి కలిసి వస్తాయి. అదే సమయంలో ఇవే బీఆర్ఎస్ కి నెగిటివ్ గా మారుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ క్యాడర్ ఢీలా పడింది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. దీనికి తోడు గత 5 ఏళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేకపోవడం గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారనుంది. అలాగే గత ఎన్నికల నాటి పరిస్థితికి పూర్తి భిన్నమైన వాతావరణం ఈసారి కనిపిస్తుంది. ఇదంతా సిట్టింగ్ ఎంపీకి ప్రతికూలంగా మారనుంది. అయినా సరే చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 109,000 మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని చేవెళ్ళ గడ్డం రంజిత్ రెడ్డి అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పూర్తి తేడా ఉంటుంది. అది జాతీయ స్థాయిలో ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు. దీనితో కాంగ్రెస్ బీజేపీ మధ్య
టఫ్ ఫైట్స్ జరుగుతుంది. కేంద్రంలో వారు కోరుకునేవారు, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉండేది ఎవరు అనేది ఓటర్లు ఆలోచిస్తారు. ఇవన్నీ రంజిత్ రెడ్డికి ప్రతికూలంగా మారుతాయి. అయితే గులాబీ పార్టీకి ఉన్న బలం, కొండ విశ్వేశ్వర రెడ్డికి ఉన్న ఆదరణ, కాంగ్రెస్కి ఉన్న బలం వంటి ఆధారంగా త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ పోరులో గులాబీ పార్టీ మాత్రం వ్యతిరేక ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికల నాటికి ఇచ్చే హామీలు ఏంటి అనేది విజయ అవకాశాలను ప్రభావం చేయవచ్చు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.